క్రిందటి ఎపిసోడ్లో కుబేర అనే తత్వాన్ని గురించి ఆయన ముందు ఉన్న నవనిధులను గురించి ఆయన పెంపుడు జంతువైన ముంగీసను గురించి అనేక ముద్ర రహస్యాలని గురించి తెలుసుకున్నాం. మా తండ్రి గారు ఎక్కడ నిధి ఉంటుంది అని ఆయన మనోనేత్రంతో దర్శించుకొని చెప్పిన వెంటనే ఆ నిధి ఉన్న చోట సర్పాలు తిరగటం చూసి నేను ఆశ్చర్యపోయి, నువ్వు నిధి గురించి చెప్పినప్పుడల్లా ఇలా ఉందేంటి నాన్న అని అడిగితే ఆయన చిన్నగా నవ్వుతూ, అదే నాన్న, నిధులకు కాపలా కాసే మానసాదేవి యొక్క శక్తులు. ఎక్కడైతే నిధి దాగి ఉంటుందో అక్కడల్లా నాగదేవతలు కాపలా కాస్తున్నాయి, వారే దాని చుట్టూ తిరుగుతూ నీకు కనిపిస్తున్నారు. అటువంటి నాగశక్తి కొందరికి మాత్రమే కనిపిస్తుంది. ఆ నాగశక్తి నీకు కనిపించిందంటే పూర్వజన్మ సుకృతం చేసుకున్నావు కాబట్టి. ఆ నాగశక్తి కాపలా కాస్తుంటే ఆ నిధులను సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన వారు ఆ నాగం యొక్క కాటుకు తప్పకుండా బలవుతారు. నిధులను స్వాహ చేసేద్దాం అని కొందరు విశ్వ ప్రయత్నం చేసి జీవితమంతా పిచ్చోళ్ళ పిచ్చివారై మతి భ్రమించి ధన మోహంతో వ్యామోహంతో ఏదో దొరుకుతుంది నిధిని కాచేద్దాం, సులభంగా నిధిని పొంది జీవితాన్ని గడిపేద్దాం అని అనుకుంటారు. అంత సులభతరంగా లక్ష్మి కైవసం కాదు. తామరాకుపై నీటి బొట్టు ఎలా చలిస్తుంటుందో అటువంటి చంచల ఎవరి వద్ద స్థిరంగా ఉండదు. లక్ష్మి తత్వం అలాంటిది. అందుకనే ఆమె తామర ఆకుపై నీటి బొట్టులా తామర పుష్పంపై ఉంటుంది. ఆ లక్ష్మీ కటాక్షం పొందాలంటే, ఆ నిధులు కైవసం చేసుకోవాలంటే ఒక్క కుబేర అనుగ్రహం ఉండాలి. మానసాదేవి యొక్క శక్తిని మనం వశీకరం చేసుకోవాలి. ఆ మానసాదేవిని పూజించాలి. ఇవన్నీ కాకుండా ఆ నిధులు ఒకవేళ తవ్వి వెలికి తీసినా ఆ నిధులు ఎలా కనిపిస్తాయో తెలుసా? బొగ్గు ముక్కల్లా, ఏదో తేళ్ళు చెర్రులు అందులో ఉన్నట్టు కనిపిస్తాయి. కంకర రాళ్ళే కనిపిస్తాయి. ధనంలాగా కనిపించదు. ప్రాణం తీసే నాగుల్లా కనిపిస్తాయి. ఆ నిధిని స్వాధీనం చేసుకోవటానికి ఒక్క కుబేరుడికి సాధ్యం. అందుకని ఆ నిధుల చుట్టూ ఉన్న సర్పాలను కైవసం చేసుకోవాలంటే, స్వాధీనపరచుకోవాలంటే ఆయన చేతిలో ఉన్న ముంగిస పెంపుడు జంతువు అతి ముఖ్యమైనది. ఆ పెంపుడు జంతువును వదిలిన వెంటనే సర్పాలన్నీ పక్కకు తప్పుకుంటే కుబేరుడు ఆ నిధులను తన కైవసం చేసుకుంటాడు. అటువంటి కుబేర తత్వమే ముంగీసతో ఉన్న చిత్రము. ఆ నకులీ మంత్రం చదివిన తరువాతే, గరుడ మంత్రం చదివిన తరువాతే, మానసాదేవి మంత్రం చదివిన తరువాతే, నవనిధులకు అధిపతి అయిన కుబేర అనుగ్రహం కలిగిన తరువాతే ఈ నిధులను కైవసం చేసుకునే భాగ్యం యోగ్యత కలుగుతుంది.
అంతేకాని సులభతరంగా గుడులను పడగొట్టి గోపురాలను కూలగొట్టి తపకాలు మొదలుపెట్టి లేనిపోని రసాబస చేసినందువల్ల నవనిధులు కైవసం కాదు. కటకటాలు లేకుంటే కఠినమైన ఆ నాగు పాముల కాటుకు బలి కావటము జరుగుతుంది. ఇదే జరిగేది. కాబట్టి ఆ నిధుల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. కష్టించి సాధిస్తే లక్ష్యముంటే లక్ష్మి తప్పకుండా కైవసం అవుతుంది. నిధులను గురించి ఇంకొక మారు మనం అటువైపు చూడకూడదు, దానిని గురించి ఆలోచించకూడదు. మనం కష్టించి పనిచేసిన ప్రతి పైసా ఒక బంగారు నాణ్యంలా భావించాలి, నాణ్యతను పాటించాలి. అంతేకాని సునాయసంగా నిధుల్ని పొందాలి అని నిధి గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు.